ముందు ఒక వార్త చదివి వినిపిస్తాను. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న ఐఏఎస్ అధికారి ఎన్ గుల్జార్పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. న్యాయస్థానాలపై ఎలాంటి గౌరవం లేని గుల్జార్ ప్రభుత్వ ఉద్యోగం కొనసాగేందుకు అనర్హుడని తేల్చెప్పింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తేల్చింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగే అర్హత లేనందున ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించరాదో వివరణ ఇవ్వాలని గుల్జార్ని ఆదేశించింది. అలాగే కోర్టు ధిక్కారం కింద ఎందుకు ప్రాసిక్యూట్ చేయరాదో కూడా ఆయన చెప్పాలని, ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటికి 2 వారాలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గుల్జార్పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. బసవ శ్రీనివాస్ అనే వ్యక్తి కారు నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరిస్తూ గుల్జార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ని హైకోర్టు రద్దు చేసింది. కారు నియామకం కోసం శ్రీనివాస్ పెట్టుకున్న దరఖాస్తుపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఘనమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇక్కడే ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ 2వ అబ్బాయికి కారుణ్య నియామకం కిందన ఉద్యోగం ఇవ్వని కోర్టు ఆదేశించింది. కారుణ్య నియామకానికి ఫస్ట్ ఇది పెద్ద బిడ్డకి అవకాశం వస్తుంది. 2, యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే, అంటే ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారం ఇంట్లో ఇంకొకళ్ళు కనుక పెన్షన్ పొందుతా బ్రతుకుంటే కనుక వాళ్ళకి వర్తించదు, అది కారుణ్య నియామకం అన్నటువంటిది ఉంది. అది చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ చట్టం ఆధారంగా ఇక్కడ అధికారి తోసిపుచ్చాడు, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుని అమలు చేయలేదు. అందులో కోర్టు ఏమైంది, పరిశీలించండి అని ఆదేశించింది ఇంతకుముందు. కాబట్టి పరిశీలించి తీసేస్తున్నాం అని చెప్పారు. దానికి ఇప్పుడు కోర్టు ఏమంటుంది, మేము ఇచ్చిన ఆర్డర్ నువ్వు చేయలేదు కాబట్టి అంటది. ఇక్కడ ప్రభుత్వం కదా చట్టం చేయాల్సింది, ఆదేశించాల్సింది ప్రభుత్వాన్ని. ఇంత ప్రతిసారి కూడా ఏం జరుగుతోంది, అధికారులు పిలుస్తున్నారు, అధికారుల మీద చర్యలు అంటున్నారు. అధికారి పైన ఉండేది ప్రభుత్వం తరపున అతను ఒక సబార్డినేట్, అంతేగాని అతని ఇష్టం వచ్చినట్టు అతను నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. చట్టాన్ని ప్రభుత్వం చేసినప్పుడు దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ చాలా పెద్ద తతంగం అవుతుంది. కాబట్టి ఈ దఫా ఎప్పుడైనా సరే అట్లాంటి కోర్టు ధిక్కారం వచ్చినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రినో ఆ సంబంధిత మంత్రినో బాధ్యుణ్ణి చేస్తే, వాళ్ళని పిలిపించితే కోర్టు ధిక్కారం కింద, అప్పుడు వాళ్ళు కింద స్థాయి అధికారులకి చెప్తారు, అప్పుడు వేగవంతంగా నిర్ణయాలు ఉంటాయి. అలా కాకుండా ఉంటే అధికారుల్ని మందలించడం రోజు అదేదో మన చేతి కింద ఉన్నారు కదా అని చెప్పి తిడతన్నట్టు ఉంటుంది, తప్పించి ఏం లేదు.